నేత పల్లంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ కూల్చివేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన కూల్చివేతలను తీవ్రంగా బాధించాయన్నారు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు. కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని కూడా ఆయన ప్రశ్నించారు. 7 ఎకరాలు లీజుకు తీసుకొని స్పోర్ట్స్ విలేజ్ నిర్మించామన్నారు పల్లంరాజు. అయితే ఆ యొక్క ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ పూర్తిగా కూడా పల్లంరాజు తమ్ముడు ఆనంద్గా తెలుస్తోంది. ఆయనది ఇదంతా కూడా ఆనంద్ది, ఈ యొక్క స్పోర్ట్స్ విలేజ్ మొత్తం కూడా. అయితే ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ ఉస్మాన్ సాగర్ బఫర్ జోన్లో ఉంది. ఈ మధ్య కాలంలో హైడ్రా అక్రమాలకు సంబంధించి అయితే అక్కడ లీజ్ ఉన్నా, ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నా, ఏదున్నా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే కనుక డెఫినెట్గా కూల్చాల్సిన ఒక నిర్ణయంతో ఏ రకంగా అయితే ముందుకు వెళ్తుందో, చెరువులని కాపాడాల్సిన బాధ్యతతో ముందుకు వెళ్తుందో, ఆ దిశగానే ఈ మధ్య కాలంలో కూల్చివేతల్లో ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ కూడా ఒకటి. కానీ పల్లంరాజు ట్వీట్తో ఈ ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ సంబంధించిన అంశం మరోసారి తెరమీదకి వచ్చింది. ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ పల్లంరాజు తమ్ముడు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు తమ్ముడు ఆనంద్ది. సో ఈ నేపథ్యంలోనే అది బఫర్ జోన్లో ఉంది. హైడ్రా అధికారులు అక్కడికి వెళ్ళి కూల్చివేశారు. ఉస్మాన్ సాగర్ బఫర్ జోన్లో ఉందని ఇక 10 రోజుల కిందటే ఈ కూల్చివేత ప్రక్రియ జరిగిపోయింది. కానీ తనకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి సమాచారం లేకుండా ఈ కూల్చివేతలపై రేవంత్ రెడ్డి సర్కార్ని తప్పుబట్టారు పల్లంరాజు. ఒకసారి ఆయన ట్వీట్ చేసిన ట్వీట్ ఏంటో చూద్దాం. మంగపాటి పల్లంరాజు ఆయన ట్వీట్ చేశారు. ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ ఓఆర్ఓ హ్యాస్ బీన్ ఆపరేషనల్ సిన్స్ 2015 ఎంటైర్లీ ఫండెడ్ త్రూ మై బ్రదర్ ఆనంద్స్ హార్డ్ అండ్ మనీ. సో 2015 నుంచి కూడా ఆచరణలో ఉంది. అప్పుడు ఆపరేషన్ నుంచి అక్కడ పూర్తి స్థాయిలో విధి విధానాలు స్టార్ట్ అయిపోయాయి. అయితే అది పూర్తిగా నా తమ్ముడు ఆనంద్ యొక్క స్వకష్టం, సొంత అక్కడ పూర్తిగా కూడా తన సొంత చేతులతో కష్టపడి ఎంచుకున్నటువంటి ధనంతోనే ఆ పైసలతోనే ఆయన అక్కడ నిర్మాణం చేపట్టారంటూ కూడా అక్కడ మెన్షన్ చేశారు. ఆయన ఫీలింగ్ ద పెయిన్ ఆఫ్ ది విలిఫికేషన్ ఆఫ్ ఎ క్లీన్ రికార్డ్ ఆఫ్ 3 జనరేషన్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. 3 జనరేషన్ల యొక్క ప్రజా జీవితంలో నా మీద ఒక మచ్చ పడింది, తను చాలా బాధ వేస్తోంది, బాధించింది అన్నట్టుగానే చెప్పుకొచ్చారు. ఇక కిందే ఎక్స్ట్రీమ్లీ పెయిన్డ్ బై ద డిమాలిషన్ ఆఫ్ ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్, ఎ ప్యాషనేట్ స్పోర్ట్స్ వెంచర్ బై మై బ్రదర్ ఆనంద్ ఇన్ 7 ఎకర్స్ ఆఫ్ లీజ్ ల్యాండ్. డెమాలిషన్ డన్ వితౌట్ నోటీస్ అండ్ వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రియర్ పర్మిషన్స్ అండ్ క్లియరెన్సెస్. సో ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎటువంటి నోటీసు లేకుండా పూర్తిగా మా యొక్క నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇది చాలా బాధేసిందంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ తప్పుపట్టుకొచ్చారు ఆయన. ఒకసారి దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి సాగర్ దగ్గరికి వెళ్దాం. ఇక సాగర్, సో సుమారుగా ఈ ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ కూల్చివేసి సుమారుగా 10 రోజుల పైబడి కావస్తోంది. సో తాజాగా ఈ ట్వీట్ వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 29 ట్వీట్ చేశారు, అంటే మొన్న 2 రోజుల క్రితమైన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్తో మరొకసారి ఆసక్తి రేపుతోంది. సో ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ బఫర్ జోన్లో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు కాబట్టి కూల్చివేశారు. సో తాజాగా ఈ ఆయన కూడా ఆ ట్వీట్ చేసిన పల్లంరాజు కూడా కాంగ్రెస్ నేత కావడం చర్చనీయాంశం అవుతోంది. సో ఈ ట్వీట్పై ఏ రకంగా రాజకీయంగా చర్చ కొనసాగుతుంది మనం ఏమర్థం చేసుకోవచ్చు? ఎస్ మనోజ్, అంటే మొత్తంగా చూస్తే ఇప్పటికీ రేవంత్ రెడ్డి కూడా దీనిపైన అంటే దీనిపైన కామెంట్ చేశారు. మొట్టమొదటిగా కూల్చివేతల్లో కాంగ్రెస్ నేతల కూల్చివేతలు జరిగాయి. స్పోర్ట్స్ విలేజ్ హైడ్రా సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన నివేదికలో, ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కూడా అతి భారీ కూల్చివేతలలో ఇది మనం మొదటగా చెప్పుకోవచ్చు. సుమారు ఓరో స్పెట్స్ విలేజ్ అంటే ఇప్పుడు గండిపేట చెరువుకు సంబంధించి కానాపూర్ విలేజ్ లో ఉన్నటువంటి ఈ ఓరో స్పోర్ట్స్ విలేజ్ లో హైడ్రా అధికారులు ఈ నెల పద్దెనిమిదవ తేదీన కూల్చివేతల ప్రక్రియ కొనసాగించారు. పూర్తిగా ఓరో స్పోర్ట్స్ విలేజ్ లో ఉన్నటువంటి పూర్తిగా రెస్టారెంట్లను, బార్లను, ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీకి సంబంధించినటువంటి భవనాలను కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. హైడ్రా ఇచ్చిన నివేదికలో అతి పెద్ద కూల్చివేతల్లో ఇది మనం ఎక్కువగా అంటే అతిపెద్దదిగా చెప్పుకోవచ్చు. 8 ఎకరాల 75 గుంటలు అంటే 8.75 ఎకరాల్లో ఉన్నటువంటి నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో పల్లంరాజు ఇప్పటికే స్పందించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా తాను లీజ్ ల్యాండ్ లో, తన తమ్ముడు లీజ్ ల్యాండ్ లో దాదాపు ఎన్నో దశాబ్దాలుగా, ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాం, మా వ్యాపార లావాదేవీలు మా సొంత డబ్బుతో మేము పెట్టుబడులు పెట్టి మేము వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాం, అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ కూల్చివేయడం అనేది బాధాకరంగా పల్లంరాజు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే అంటే హైడ్రా అనేది మొట్టమొదటిగా కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి అంటే ఈ అక్రమ కట్టడాలను తొలగించి అని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో మిగతా వాటిపైన కూడా హైడ్రా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఈ మొత్తంగా చూస్తే మనం ఈ పల్లంరాజుకు సంబంధించినటువంటి ఈ ట్వీట్ అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొంత చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 8 ఎకరాలకు పైగా
పూర్తిగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉంది అని చెప్పి స్థానిక ఇరిగేషన్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో హైడ్రా మొట్టమొదటగానే దీనికి సంబంధించినటువంటి ఓర్వో స్పోర్ట్స్ విలేజ్ సంబంధించినటువంటి అక్రమ కట్టడాలను పూర్తిగా నీలమట్టం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇక్కడ హైడ్రా సుమారుగా మొదటి కూల్చివేత నుంచి చూస్తే చాలా కామన్ గా కనబడుతోంది. అక్రమాలకు ఎవరు పాల్పడ్డా కూడా కూల్చివేత ప్రక్రియ అనేది కామన్ కనబడుతోంది. కానీ ఇక్కడ పల్లం రాజు మాత్రం చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన గతంలో మాజీ మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ నేత ఆరోపణలు గుప్పించడం అనేది ఏ రకంగా చూడాలి? అంటే ఎగ్జాక్ట్లీ మనోజ్, అంటే ఇప్పటికే పల్లం రాజు కూడా కూల్చివేతల సమయంలో కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఈ విషయాన్ని చెప్పారు. చెప్పిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా అంతర్గతంగా దీనిపైన స్పష్టత ఇచ్చారు. హైడ్రా అనేది కూల్చివేతల పర్యం కొనసాగుతూ ఉంటది, దీన్ని మాత్రం ఎవరు ఆపలేరు. సొంత పార్టీ నేతలైనా కూడా, సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా కూడా, ఎమ్మెల్యేలు మంత్రులైనా కూడా కూల్చివేతల పర్యం కొనసాగుతుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో పల్లం రాజు కూడా దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అధికారులు పూర్తిగా దాన్ని నీలమట్టం చేశారు. దాదాపు ఉదయం తెల్లవారు నుంచే 3-4 గంటల పరిధిలోనే వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాన్ని పూర్తిగా నీలమట్టం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దీంతో పల్లం రాజు కూడా దీనిపైన ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అక్కడ ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. దాన్ని అధికారులు మాత్రం పూర్తిగా నీలమట్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ సాగర్, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి పల్లం రాజు ఆరోపణలు చేయడం అనేది సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఏకంగా ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే 3 జనరేషన్లుగా మేము రాజకీయ ప్రజా జీవితంలో ఉన్నాము, ఎటువంటి మచ్చ లేకుండా ఉన్నాము, కానీ ఇప్పుడు తాజాగా ఈ ఘటనకు చాలా బాధించింది. ఎటువంటి నోటీసులు లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా ఉన్న పలంగా వచ్చి కూల్చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. పూర్తిగా ఇది 7 ఎకరాల స్థలం, మా తమ్ముడు లీజ్ తీసుకొని ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేశాడు, అక్కడ చాలా క్లియర్గా ఉన్నప్పటికీ ఉస్మాన్ సాగర్ బఫర్ జోన్లో ఉందని చెప్పి కూల్చివేసినటువంటి ప్రక్రియకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయన ట్వీట్ సంచలనంగా మారింది. అయితే గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, హైడ్రా అనే దానికి పార్టీలు, ప్రభుత్వాలు, వ్యక్తిగత జీవితాలు, సినీ ప్రముఖుల ఎవరనేది పనిచేయరు. హైడ్రాకి తెలిసిందల్లా ఒకటే, చెరువులు, కుంటలు, నాలాలు కనుక కబ్జా అయితే వాటిని తిరిగి పునరుస్థానానికి తీసుకొచ్చి వాటిని ప్రభుత్వం జప్తు చేసుకోవడమే ఒక లక్ష్యంగా హైడ్రా కొనసాగుతుందంటూ కూడా, హైడ్రా అనే విషయం ముందుకు కొనసాగుతున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తమ సొంత పార్టీ నాయకులున్నా, తన క్యాబినెట్లో మంత్రులున్నా కూడా ఒకే రకమైన శిక్ష ఉంటుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ కూల్చివేతల రోజు మా ప్రతినిధి సాగర్ అక్కడ ఏం జరిగిందో పూర్తిస్థాయి సమాచారం అందిస్తారు. కూల్చివేతలు జరిగిన రోజు ఏ రకంగా ఉన్న సిచ్యువేషన్ చూద్దాం. అంటే ఖానాపూర్ గండిపేట చెరువు పక్కన ఉన్న ఖానాపూర్ విలేజ్ పరిధిలో ఉన్నటువంటి మరికొన్ని కూల్చివేతలు ఇక్కడ జరుగుతున్నాయి. హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే ఓరో స్పోర్ట్స్ విలేజ్, ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన విలేజ్, ఈ విలేజ్ ప్రాంగణంలోనే మనం చూసుకుంటాం, గండిపేట చెరువు పక్కనే ఉంది. ఇది దాదాపు సుమారు 5 ఎకరాల భూమి ఉంది. ఈ స్థలంలో లీజ్ తీసుకొని వీళ్ళు ఓరో స్పోర్ట్స్ విలేజ్ అనే పేరుతో రెస్టారెంట్కి సంబంధించిన, స్పోర్ట్స్ యాక్టివిటీకి సంబంధించిన కొన్ని కమర్షియల్గా ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి. సో ఈ 5 ఎకరాలు పూర్తిగా బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని చెప్పి హైడ్రా అధికారులు గుర్తించారు. అందులో భాగంగా ఈరోజు పూర్తి స్థాయిగా కూల్చివేతలు చేస్తున్నారు. కూల్చివేతలు జరుగుతున్నాయి. అంటే భారీ క్రేన్ల సహాయంతో ఈ అక్రమ